మీద ఓ యువరాణి స్వయంవరం జరగబోతుంది. అసలు ఈ స్వయంవరంలో ఎవరు గెలుస్తారు తెలుసుకోవాలంది కదా. సో లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ ఎనస్టీ. శ్రీ 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 మిస్ శ్రీకాకుళం, నాకు స్వయంవరం ప్రకటించరా. ఏటో నా స్వయంవరం నేనే ప్రకటించుకుంటున్నా. మా సంటాన్ని అడిగాను ఒకసారి ఎంటర్ వచ్చి వెళ్ళిపోండి అంతే. ఓ నో నో భయ అన్నాడు. సుధీర్ గారిని అడిగితే డబ్బులు అడిగాడు. ఇగో ఈ సీన్ గారి కిరీటం ఇవన్నీ పెట్టి పంపించాడు. మరి నన్ను మనువాడడానికి దేశం నలుమూలల నుంచి మంచి మంచి యువరాజులు నా కోసం వస్తున్నారు. ఎవరికి దక్కుతానో వాళ్ళ ఇష్టం. శ్రీ 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 శుగాలం శకలక బేబీకి. శ్రీ 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 శకలక బేబీకి. ఏంటి ఏదో వాసన వస్తుంది, ఏం మట్టుకొని వచ్చాను రేంటే? లేదు మేము శుభ్రంగానే వచ్చామే. ఏ రాజ్యం ఆయన? మాది ఎర్రుపాలెం యువరాజులం. ఏంటి ఎర్రుపాలెం యువరాజులం? ఓకే ఓకే ఓకే. మీ రాజ్యంలో మీ గొప్పతనం ఏంటి? మా రాజ్యం గురించి చెప్పాలంటే ముందుగా మా తాతగారి గురించి చెప్పాలి. ఎంతో మంది శత్రు రాజులు వచ్చేసి మా రాజ్యం మీద పడి ప్రజల్ని నానా హింసలు పెడుతుంటే అక్కడ జనం అక్కడ పారిపోతున్నారు. కానీ మా తాతగారు పారిపోలేదు. ఏం పాప ముడుకులు నొప్పా? పనివాడు వచ్చి చెప్పులిస్తే కదా వేసుకొని పారిపోయేది. మీ తాత గురించి చెప్తాను, వాడిని పెళ్లి చేసుకోవాలి నేను. నాయనా ఏ దేశం బావ? మాది పందులపాలెం. పందులపాలెం చెప్పు మీ ప్రత్యేకత ఏంటి? మా తాతగారు 2000 పందులు పెంచాడు. 2000 పందులు మా నాన్నగారికి ఇచ్చారు. ఆ 2000 పందులు మా నాన్నగారు 4000 పందులు చేశాడు. ఆ 4000 పందులు మా నాన్నగారు నాకు ఇస్తే నేను 10000 పందులు చేశాను. మీరు చేసేది ఏంటి? పంది పంది కలిస్తే పందులే పడతాయి, మీరు పడతారా? బాబా చెప్పండి. ఏ రాజ్యం? తిక్కపాలెం. అందుకే తిక్క తిక్కగా ఉన్నాం. ఏటి మీ ప్రత్యేకత ఏటి? నేను చెట్టు మీద ఎంత దూరం పెట్టినా కొట్టేస్తా. ఏంతో? రాయితో. అంత చెట్టు మీద ఉండి పెట్టిన రాయితో కొట్టేస్తా? ఎలాగా? చెట్టుని కొట్టేస్తా పెట్టెగిరిపోద్ది. ఎక్కడో ఏదో వాసన వస్తుంది బాబు. ఏ రాజ్యం మంది? మాది కంపుగూడెం. ఇందాట నుంచి ఏటి వాసన ఎంత ఇది? ఏటి మీ ప్రత్యేకత ఏటి? మేము జమీందారుల్ని రాజులని బంధువులు మిత్రులు మంది మగల్లే కైవారాలు ఎంత మంది వచ్చినా సరే నేను పక్కకిల్లానంటే పారిపోవాల్సింది. బాబోయ్ రేపు పొద్దున్న నన్ను పెళ్లి చేసుకుంది నేను పారిపోలేమా? ఎలాగొన్నాను మొత్తానికి నేను? మంచి గ్యాస్ సిలిండర్ లో ఉన్నావు. గరం గరంగా ఉన్నావు. ఎందుకు వచ్చినారా? రికార్డ్ డాన్స్ వచ్చారా? అయితే క్లాడుతాను ఇక్కడికి వచ్చి. మా హైదరాబాద్ లోను నీకేదంత బాగా ఇష్టం? ఆ చార్మినార్ అంటే నాకు చాలా ఇష్టం. చార్మినార్ పేరు ఎలా వచ్చింది నాయన? చార్మినార్ సిగరెట్ వల్ల వచ్చింది. చార్మినార్ సిగరెట్ వల్ల వచ్చిందా? మరి కాదా. మినార్ ఆయన అమ్మాయిని చార్ అంటే హిందీలో నలుగురు. ఓహో పరభాషయా. వాళ్ళు నలుగురు ప్రేమించారు. పాప మా అమ్మాయి యాండ్ ఇచ్చింది. యాండ్ ఇవ్వడంతోనే పాప మీరు అక్కడే తాగి చచ్చిపోయారు నలుగురు. అందుకే చార్ మినార్. ఇంత సింపులా? ఇలాంటి కథలు మా పండితులు ఎవరు మాకు తెలుపలేదే. అవును చెప్పులు తొడకంటే వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. మరి ఆయన నీకేమి ఇష్టం? నాకు హుస్సేన్ సాగర్ అంటే ఇష్టం. ఎందుకంత ఇష్టం? అప్పట్లో మా తాతగారు తర్వాత మా నాన్నగారు ఆ హుస్సేన్ సాగర్ నీటితోనే పందులు కడిగేవాడు. అబ్బా అందుకే అంత కంపు కొట్టేస్తాను నేను. హుస్సేన్ సాగర్ అని పేరు ఎలాగ వచ్చింది ఆయన? మా తాతలు పందులు కడగడం వల్ల. తప్పు. హుస్సేను సాగరు ఇద్దరు ఫ్రెండ్స్. పాపం ఇద్దరు ఈయన ఎత్తకెళ్ళారు హుస్సేన్ సాగర్ లో. ఎత్తకెళ్ళగానా సాగర్ మునిగిపోయి చచ్చిపోయాడు. హుస్సేన్ మిగిలినాడు. అందుకే బుద్ధుడు ఎప్పుడు ఎలా కొంతడు. సాగర్ లా నువ్వు మునిగిపోతే చచ్చిపోతావు, పైకి వెళ్ళిపోతావు. నాయన ఏ ఏ ఏ దేశం అన్నావు నీది? తిక్కపాలెం. నెక్లెస్ నాటికి పేరు ఎలాగ వచ్చింది బావా? తెలీదు. తెలీదా? వెళ్ళిపోతున్నావో ఎగరేసుకుని. ఈ హుస్సేన్ ఉన్నాడు కదా హుస్సేనా, వాళ్ళ ఆవిడకి నెక్లెస్ పెట్టుకుని వెళ్తే నెక్లెస్ పెట్టుకుని నెక్లెస్ పెట్టాయి.
బాబు చంపు గోల్కొండకు పేరు ఎందుకు వచ్చింది ఆయన? అబ్బాయిలు అమ్మాయిలు పని పాట ఏ గోలు లేకుండా గోల్కొండ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి దాన్ని గోల్కొండ అనేసి. అదే మీ గురించి మేము అడిగేదాం అంత ఇప్పుడు దాకా మేము చూపించారు. అవును ఇప్పుడు నా చూపిస్తాను చరిత్ర. నాకు 12 మంది అమ్మలు. 12 మంది అమ్మల అంటే మా నాన్న అదో టైప్. 24 మంది నాన్నలు. 24 మంది నాన్నలు అదేంటి? అంత మా అమ్మ ఒక టైప్. తదుపరి మా నాన్నంలో 63 మంది. అయ్యో 63 ఉందా? మా తాత అదో టైప్. మరి నువ్వే టైప్ చెప్తా రండి. ఆయన ఒక్కళ్ళే పిలిచాం, మీరు కూకోండి. ఇది నువ్వు పెట్టుకుంటా. ఇంతకీ నువ్వు ఏ టైప్ చెప్పనే లేదు. చెప్తాను, నువ్వు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం కలిపి గుర్రం మీద కూకొని యుద్ధానికి వెళ్తాం. ఎదురుగా ఇంకొక రాజు ఇంకొక యువరాణి గుర్రం మీద మన మీద పోటీగా ఇద్దరు వస్తాను. ఓకే, అప్పుడు నువ్వు ఎవరితో యుద్ధం చేస్తావు? రాజుగారితో యుద్ధం. అదేంటది? మేము రాజులతో చేస్తాం, మీరు ఎవరైనాతో చేయండి. ఇదే టైప్? అదే నా టైప్. ఇంకా మీ ప్రత్యేకతలు ఏమున్నాయి? ప్రత్యేకతలు అంటే పాటలు పాడతాం, డాన్సులు వేస్తాం, పద్యాలు పాడతాం. ఓ పద్యం పాడు. దేవి దేవి కష్టం ఎట్లుండును, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదు మీ దేవి. చూడు ఈ వారణాసి పరిగెత్తు వద్దా. స్వాపనం గదిలో ఎవరైనా పందాలు ఆడతారు కానీ పద్యాలు పాడరా. నువ్వు పనికిరా పో. చెప్పండి. చిట్టపాలెం నీకు 2 కోసలు అడుగుతాను. బిల్ కెంట్ పేరు ఎలాగొచ్చు? మైక్రోసాఫ్ట్ కనిపెట్టాడు వచ్చింది. బిల్ కెంట్ ను నీలాగా మంచి ప్రేమికుడు. అవునా? ప్రేషన్ తీసుకుని ఎప్పుడు పెద్ద పెద్ద హోటల్కి బార్లకి వెళ్ళేవాడు. బిల్లులు ఈయన కట్టగంట వాళ్ళతో కట్టించాడు. ఈయనకు డబ్బులు మిగిలిపోయి అందుకే బిల్ కెంట్ నాయ్. పిల్లాడు నెలగాడు చెప్పు. గెడ్డం పెంచాడు. ఏడుచో, ఆయన కూడా నీలో మంచి ప్రేమికుడు. మీను కూడా లవర్స్ ని హోటల్కి అన్నిటికి తీసుకెళ్లి ఈయన పెట్టేవాడు బిల్లు. అందుకే డబ్బులు లేక చచ్చిపోండి. ఓహో, ఇప్పుడు నేను బిల్ క్లింటన్ అవ్వమంటా, బిల్ ఎడన్ అవ్వమంటా? ఏం లేదు, మా రాజ్యంలో మా గోడకి గేట్ ఉంది కదా, ఆ గేట్ మీద వైపు. నిన్ను ఒక్కడనే ఎందుకు ఉంచాను తెలుసా రాజా? ఈ శకలక బేబీకి నువ్వే కరెక్ట్ అయిన. ఎందుకంటే ఎర్రగా బుర్రగా బొప్పాసి పండులో కొన్నావు. చేసేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అయ్యా. అద్దా, అందుకే యుద్ధానికి వెళ్దాం. ఏ రా, యుద్ధానికి వెళ్దాం. యుద్ధానికి వెళ్ళాలంటే నాకు అక్కడ కత్తులు బాకులు ఉండాలి. ఏం లే, వద్దు. ఇప్పుడు కత్తులు కట్టాలి ఏందుకు? కత్తిలాగా నువ్వు ఉండంగా నేను. ఏమయ్యా శంకరు, మొత్తానికి కింద మీద పడి ఈ స్కిట్ లో మళ్ళీ కొంచెం శకలక శంకర్ అనే వ్యక్తి కనబడతాడు. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.